హే ఎవ్రీవన్, ఇవాళ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి గోంద లడ్డు యొక్క రెసిపీని మీతో షేర్ చేయబోతున్నానండి. ఇందులో చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. లైక్ మీ ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికైనా సరే, మీ బ్యాక్ పెయిన్స్ని పూర్తిగా తగ్గించడానికైనా సరే ఈ లడ్డూలు బాగా ఉపయోగపడతాయి. మీకు ప్రతిరోజు ఒక లడ్డు తీసుకుంటే చాలండి, చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అండ్ అలానే మీరు ఒకవేళ దీన్ని తయారు చేస్తుంటే మీరు గమనించి ఉంటారు, ఇది తిన్నప్పుడు మీకు పళ్ళ మధ్యలో అతుక్కుంటూ ఉంటుంది, కాస్త చివిగా ఉంటుందన్నమాట. అలా రాకుండా మీరు లడ్డూల్ని ఎలా తయారు చేసుకోవచ్చో పర్ఫెక్ట్ టిప్స్ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చెబుతున్నానండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని చూసేద్దాం. దీన్ని తయారు చేయడానికి కోసం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఓ 1 కప్ గోధుమ పిండిని తీసుకొని, ఇప్పుడు ఇందులోకి ఓ 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకున్నానండి. అలానే ఛానల్ని కనుక కొత్తగా విజిట్ చేస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసేయండి. దీని ద్వారా నెక్స్ట్ ఛానల్లో నేను ఏ వీడియో పెట్టా దాని నోటిఫికేషన్ అందరికన్నా ముందు మీ వర్క్ చేరుతుంది. చూడండి, ఈ విధంగా మన పిండి బైండ్ అవుతుంది, అంటే చేతిలో పట్టుకుంటే ముద్దగా ఫామ్ అవుతుంది అనుకుంటే, ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇందులోకి జస్ట్ 3 స్పూన్ల పాలను యాడ్ చేసుకోండి. ఇవి నార్మల్గా కాంచి చల్లార్చిన పాలండి. సో జస్ట్ కొద్దిగా మాత్రం యాడ్ చేయాలి, మరీ పిండి ఎక్కువగా తడి అయిపోయే విధంగా యాడ్ చేయకూడదు. మీరు చూసుంటారు ఇక్కడ నేను 3 స్పూన్ల పాలను యాడ్ చేశాను. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత జస్ట్ చేతులతో కొద్దిగా ప్రెస్ చేసేసుకోండి. ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత దీన్ని సెట్ చేసుకోవాల్సి వస్తుందండి. ఇది సెట్ అవ్వడానికి కోసం పక్కన పెట్టేసేయండి. దీన్ని కనీసం అంటే 20 మినిట్స్ పాటు సైడ్లోకి పెట్టేసేయండి. సో ఆ 20 మినిట్స్ తర్వాత మన ఈ పిండి అనేది బాగా సెట్ అయిపోయింది. మీరు చూడొచ్చు, ఇది చూడండి బాగా గట్టిపడిపోయింది. ఇప్పుడు దీని నుంచి మనం పిండి అనేది తీసుకోవాల్సి వస్తుందండి. ఈ విధంగా చేతుల సహాయంతో బాగా బ్రేక్ చేసేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని జల్లడించుకోవాల్సి వస్తుందండి. దానికోసం నేను ఇక్కడ మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి జల్లడిని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పిండిని ఇందులోకి యాడ్ చేసేసుకొని ఈ విధంగా జల్లడి చేసేసుకోండి. దీని నుంచి మనకి ఏమవుతుంది అంటే రవ్వ అనేది వస్తుందండి. ఈ విధంగా చేయడం వల్ల మన లడ్డూలు అనేవి కాస్త క్రిస్పీగా, దాని టెక్స్చర్ అనేది చాలా బాగుంటుందండి. నార్మల్గా మీరు డైరెక్ట్గా పిండిని రోస్ట్ చేసేసైనా తయారు చేయొచ్చు, కానీ ఈ మెథడ్లో తయారు చేసే విధమైన లడ్డు యొక్క టెక్స్చర్ అనేది మీకు నార్మల్ మెథడ్లో రాదండి. ఈ విధంగా నేను రవ్వని తీసేసుకున్నాను జల్లడించుకొని. మీరు చూడొచ్చు మన గోంద కోసం రవ్వ అనేది రెడీ అండి. ఇప్పుడు దీన్ని సైడ్లోకి పెట్టేసేయండి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకున్నాను. సో నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను గోంద్ని 1/4 కప్ తీసుకున్నానండి. కానీ ఒకేసారి యాడ్ చేసుకోవట్లేదు నేను, దీన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాల్సి వస్తుందండి. మీరు ఫ్రై చేసుకునేటప్పుడు నేను చెప్పాను కదా మీకు పళ్ళ మధ్యలో అతుక్కోకుండా ఉండాలి అంటే ఇక్కడేనండి, మీరు జాగ్రత్తగా గోంద్ని ఫ్రై చేసుకోవాలి. అది కనుక కాస్త కూడా సరిగ్గా ఫ్రై అవ్వలేదు అంటే కనుక మీకు ఆ గోంద అనేది లడ్డు తయారు చేసిన తర్వాత పళ్ళ మధ్యలో అతుక్కుంటూ ఉంటుంది. సో జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. అండ్ ఈ గోంద మీకు చాలా ఈజీగా ఏ కిరాణా షాప్లో అయినా దొరుకుతుందండి, లేదా మార్కెట్లో మీరు చూస్తుంటారు ఆయుర్వేదిక్ షాప్స్ అలాంటివి ఉంటాయి కదా, అందులో కూడా దొరుకుతుంది. లేదా దీన్ని ఆన్లైన్ నుంచి పర్చేస్ చేయడాని కోసం నేను లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, అక్కడ నుంచి అయినా సరే మీరు దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత గోంద అంతటిని నేను ఫ్రై చేసి సైడ్లోకి తీసేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ని తీసుకుంటున్నానండి, లైక్ కొద్దిగా ఫైన్గా చాప్ చేసుకున్న బాదం, జీడిపప్పు, అలానే కొద్దిగా కిస్మిస్ని నేను కాసేపు జస్ట్ రోస్ట్ చేసుకొని, ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ తురుముకున్న ఎండుకొబ్బరిని యాడ్ చేసేసుకోండి. సో ఈ విధంగా ఎండుకొబ్బరిని యాడ్ చేసిన తర్వాత నీట్గా దీన్ని కూడా 1 మినిట్ పాటు రోస్ట్ చేసేసుకోండి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు మన ఈ డ్రై ఫ్రూట్స్ మిక్చర్ అనేది పర్ఫెక్ట్గా రోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సైడ్లోకి తీసేసుకోండి. సో ఈ మిక్చర్ అంతటిని ఇప్పుడు సైడ్లోకి తీసేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో నేను మళ్ళీ 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యిని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం జల్లడిచి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, ఆ రవ్వని ఇందులోకి యాడ్ చేసేసుకోవాల్సి వస్తుంది. సో చూడండి, రవ్వను యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇదే విధంగా కంటిన్యూస్గా స్టిర్ చేసుకుంటూ మన ఈ గోధుమ పిండి రవ్వ కలర్ అనేది కాస్త చేంజ్ అయ్యి దీని నుంచి చాలా మంచి స్మెల్ వస్తుందండి. అది మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, అది రోస్ట్ చేసేటప్పుడు చాలా మంచి స్మెల్ దాని నుంచి వస్తుంది. సో ఈ విధంగా బాగా రోస్ట్ అయిపోయింది అన్న తర్వాత దీన్ని సైడ్లోకి తీసేసుకోండి. నేను ఇక్కడ దీన్ని కనీసం అంటే 4 to 5 మినిట్స్ పాటు ఇదే విధంగా మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు మన గోధుమ పిండి రవ్వ అనేది పర్ఫెక్ట్గా వేగిపోయింది. ఇప్పుడు దాన్ని సైడ్లోకి పెట్టేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోంద ఉంది కదా, దాని నుంచి ఈ విధంగా పౌడర్ అనేది తయారు చేసేసుకోండి.
सो गोंद యొక్క పౌడర్ ని ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఆ తర్వాత మనం రోస్ట్ చేసి పెట్టుకున్న గోధుమ పిండి రవ్వ ఉంది కదా దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేయండి అలానే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా మనవి వాటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇప్పుడు అంతటిని నీట్ గా మిక్స్ చేసుకోండి మీరు కావాలి అనుకుంటే ఇందులోకి ఓ 1 స్పూన్ యాలకుల పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చుండి सो ई विधंगा अन्नी वेसुकुन्न अन्नी इंग्रीडियंट्स नीटगा मिक्स चेसुकोनी ई पोडी पिंडि मिक्चर नी सैड्लोकि पेट्टेसुकोंडी आ तर्वात स्टव मीद नेनु इक्कड पैन पेट्टुकुन्नानंडी पैन पेट्टुकोनि इक्कड बेल्लान्नि याड् चेस्तुन्नानु सो ई कप तो अयिते मनं बेल्ल गोधुम पिंडि तीसुकुन्नानु अदे कप तो इक्कड 1 कप बेल्लं कूडा नेनु तीसेसुकुन्नानु सो बेल्लं याड् चेसिन तर्वात इंदुलोकि जस्ट कोद्दिगा नीळ्ळु अनेदि याड् चेसुकोंडी जस्ट 1 टेबल स्पून नीळ्ळुनि याड् चेसिन तर्वात इप्पुडु మన బెల్లం అనేది బాగా కరిగేంత వరకు కుక్ చేసుకోవాల్సి వస్తుంది సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మన బెల్లం అనేది నీటిగా కరిగిన తర్వాత ఇక్కడ తిని జస్ట్ 3 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే చాలండి మన ఈ బెల్లం నుంచి తీగపాకం అనేది ఈ విధంగా తయారవుతుంది చూడండి మీరు బాగా ఈ విధంగా మనం బెల్లం ని కుక్ చేసుకున్న తర్వాత ఆ బెల్లం యొక్క सिरप नी इंदुलोकि याड चेसुकोंडी सो ई लड्डू मिक्चर लोकि याड चेसिन तर्वात इप्पुडु वेसुकुन्न अन्नी इंग्रीडियंट्स नी नीट गा ओकसारी मिक्स चेसुकोवाल्सि वस्तुंदंडि ई विधंगा अंतटिनी नीट गा मिक्स चेसुकुन्न तर्वात इप्पुडु लड्डूलु तयार चेसुकोवाल्सि वस्तुंदि मन लड्डू कोसम मिक्चर अयिते रेडी अयिपोयिंदंडि इप्पुडु लड्डूलु तयार चेयडानिकि कोसम चेतिनि कोद्दिगा नेय्यि तो ग्रीस चेसुकोनि इप्पुडु मीकु एंत सैज लो अयिते लड्डू कावालो अंत सैज मिक्चर नी तीसुकोनि ई विधंगा पर्फेक्ट राउंड षेप इच्चेसुकोंडि मन लड्डूस अनेवि पर्फेक्ट रेडी अयिपोतायंडि दीन्नि मीरु कनीसं अंटे ओ 2 वीक्स पाटु एयरटाइट कंटेनर लो स्टोर चेसि कूडा यूज चेयोच्चु प्रती रोजु जस्ट ओक लड्डू तिंटे चालंडि चाला अंटे चाला आरोग्य प्रयोजनालु उन्नायि सो मीरु ई विधंगा चेसुकोनि ओ 2 वीक्स पाटु स्टोर चेसि मीकु एप्पुडु कावालंटे अप्पुडु दीन्नि सर्व चेयंडि ओकवेळ मीकु मिक्चर अनेदि ड्राई गा अनिपिस्ते इंदुलोकि जस्ट ओ 1 टेबल स्पून नेय्यिनि याड् चेसुकोंडि सो वेडि चेसुकुन्न नेय्यिनि याड् चेसुकुंटे बेस्ट अंडि ఈ విధంగా నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నీటిగా మిక్స్ చేసుకుంటే అవి మళ్ళీ చక్కగా బైండ్ అయిపోతాయనమాట సో ఈ విధంగా అన్ని లడ్డూస్ ని తయారు చేసుకొని స్టోర్ చేసి సర్వ్ చేయండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు గనక రెసిపీని ట్రై చేసి ఉంటే మీకు రెసిపీ టేస్ట్ ఎలా అనిపిస్తుందో తప్పకుండా మీ ఫీడ్‌బ్యాక్ అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి మనం వేసుకున్న అన్ని ఇంగ్రీడియెంట్స్ చాలా అంటే చాలా హెల్తీ అండి ఇందులో మీరు డ్రై ఫ్రూట్స్ ఇంకా కొద్దిగా ఎక్కువ కావాలంటే ఎక్కువ డ్రై ఫ్రూట్స్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు సో మీ దగ్గర అవైలబుల్ లో ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్ అయినా సరే ఇందులోకి యాడ్ చేసుకొని మీరు ఈ లడ్డూల్ని తయారు చేసుకోవచ్చు సో రెసిపీ నచ్చినట్లయితే గనక ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా దీన్ని షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అందరికన్నా ముందు చూడడానికి కోసం తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసేయండి థాంక్యూ ఫర్ వాచింగ్